హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ ఛానల్లో వాళ్ళకి నేను కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ కొంతమందికి కూడా ఎలా తెలుసు అంటే, నేను ఛానల్ పెట్టినప్పుడు నా ఛానల్ని ఫస్ట్ విజయక్క అండ్ సుధాకర్ బాబు గారు చూసి నన్ను వాళ్ళ ఛానల్లో నా లింకు పెట్టి, ఇతను మా తమ్ముడు, ఇతను బాగా మంచి వీడియోస్ చేస్తున్నాడని అప్పటి నుంచి ప్రోత్సాహం చేసి నన్ను ఇంత వాణి చేశారు. అందువలన నేను ఇంతవరకు అయితే ఏ యూట్యూబర్కైనా సరే ఒక ఇంటర్వ్యూ పరంగా అంటే ఇవ్వలేను అని అన్నాను. కానీ అక్క ఎలా అంటే, నాకు యూట్యూబ్లో మొత్తం మొదటి మెట్టు అనేది ఒక మంచితనం దొరికేది చాలామంది స్టార్టింగ్లో. ఇంకోలా అంటే మీరు వాళ్ళకు ఒకరిని పేరు పెట్టాలని ఈ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, వాళ్ళని వదిలేస్తే కదా నాకు మంచితనము అండ్ నాకు ఒక మంచి దారి చూపించిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఎవరు అంటే, నాకు ముందుగా వచ్చి తమ్ముడు మేము ఉన్నాము, నీకేం తెలియదు కదా, నువ్వు అందుకే ఇంత వ్యూస్ వస్తున్నా, నీకు రెవెన్యూ రాలేదు అనే ఒక వాళ్ళు నాకు వచ్చిన కష్టాన్ని వాళ్ళ కష్టం అనుకుని చెప్పి నన్ను వేలు పెట్టి ఇలా చేయి నేర్పించిన ఛానలే ఈ విజయ ఛానల్. సో ఈ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న గంట బెల్ని కూడా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అది గట్టి కొట్టండి, ఎందుకంటే రెండు ఛానల్స్ కొట్టాం అనుకో, మేము కూడా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం. సో ఓకేనా గైస్, అక్క ఏదో నాకు అడుగుతుందంట, అడిగిన దానికి క్వశ్చన్లోకి నేను ఆన్సర్ ఇస్తాను. నేను కూడా ఒక క్వశ్చన్ అయితే ఎప్పటి నుంచి అడగాలనుకున్నాను, వీడియోలో అడుగుతాను, చెప్పక్క నీకు ఏం అడగాలి. భయపడే క్వశ్చన్ అయితే కాదు కదా. లేదక్క. ఓకే తమ్ముడు, మీరు అసలు స్టార్టింగ్ ఏం జాబ్ చేశారు, ఏం చదువుకున్నారు, ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ అదే కదా. నేను చదువుకునింది 6th class అక్క, అది కూడా కంప్లీట్ చేయలేదు. 6th class 3 times అటర్ ఫ్లాప్ అక్క. ఫస్ట్ 6th class జాయిన్ అయ్యాను కొద్ది రోజుల్లో, అప్పుడు నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు సార్ సీఎం జన్మభూమి కార్యక్రమం పెడితే, అప్పుడు ఏదో అందరూ చెట్లు లాగుతుంటే మనకు బలం ఎక్కువ కదా, చెట్లతో లాగితే చెట్టుకున్న అంటే ఆ మట్టికి రాయి ఉంటుంది కదా, ఆ రాయి ఎసిరిపోయి మేడం తగిలింది. స్కూల్కి వెళ్తే మళ్ళీ కొడతాదేమో అని ఇంకా పోలేదు. అయ్యానంత నెక్స్ట్, ఎందుకంటే నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ పెళ్ళి, మా నాన్నగారు అక్కడ బయట నుంచి వచ్చారు, ఆ పెళ్ళి కొద్ది రోజులు మానేశాను. అప్పుడు అంతా అంటే యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు అంటే మా ఏరియాలో మా ఊర్లో ముస్లిమ్స్ ఏమి అంతగా చదువుకొని బాగా హై ఎడ్యుకేషన్ హై అలా ఏం అవసరం లేదు, కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఏదో పని నేర్చుకొని కోయిట్ సౌదీ వెళ్తే బాగుంటుంది అనే మైండ్ సెట్ ఉండేది మా చిన్నపిల్లలకు. సో మళ్ళీ మానేశాను, మళ్ళీ మా నాన్న అరిచడం, మళ్ళీ నన్ను జాయిన్ చేయడం, అది 6th class వరకు. అది 6th half-yearly ఎగ్జామ్స్ అయితే చదువుకున్నాను, ఆ తర్వాత మానేశానక. పక్కా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్లో అరగొడతాం. ఇంగ్లీష్ మీడియం అబ్బాయి చూడండి, తెలుగు రాదు. అయితే మరి యూట్యూబ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మరి చదువుకున్నావు 6th, మధ్యలో ఏదన్నా జాబ్ చేసావు కదా, ఆ జాబ్ చేసి ఇటు జంప్ ఎందుకు అయ్యావు? యూట్యూబ్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది అంటే, అసలు యూట్యూబ్ గురించి కాదు, నాకు ఏదైనా పని చేస్తే ఒక ఫ్యాషన్గా చేస్తాను. నేను ఫస్ట్ నేను నేర్చుకున్న వర్క్ వచ్చేసి మెకానికల్, ఆ తర్వాత నేను చేసిన జాబ్ వచ్చేసి, జాబ్ అంటారు కదా ఫస్ట్ చేసిన పని మనం శాలరీ తీసుకున్న పని, జాబ్ వచ్చేసి నాకు హెవీ లైసెన్స్ ఉంది, ఇండియన్ హెవీ లైసెన్స్ ఉంది, ఇంటర్నేషనల్ హెవీ లైసెన్స్ కూడా ఉంది. 2004లోనే నేను డ్రైవింగ్ హెవీ డ్రైవర్ అంటే మా నాన్న వాళ్ళకు పెద్ద నాన్న వాళ్ళకు లారీలు ఉండేవి వెళ్ళిపోయాయి. నేను అదే ఫీల్డ్లో లేదంటే నాకు అప్పుడు అందుబాటు లేదు వేరే వర్క్ మా విలేజ్లో. సో అలా చేస్తూ 5 years కోయిట్లో ఉన్నాను, 5 years కోయిట్ సౌదీలో ఉన్నాను, సౌదీలో BMW షోరూంలో 5 years వర్క్ చేశాను. నా లక్ ఏంటంటే ఆ 5 years మ్యాక్సిమం నేను చాలామందికి లైఫ్ ఇచ్చా, అంటే లైఫ్ ఇచ్చా అంటే మీరు బయట కంట్రీలో ఉంటారు కదా, సో కొందరు వేరే ప్రాసెస్ వీసా తీసుకొని వచ్చేసి వాళ్ళకి వర్క్ దొరక చాలామంది ఉంటారు కదా, అది మా ఊరు కానీ మా నాకు తెలిసిన వాళ్ళు కానీ పక్క ఊరు కానీ ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు కష్టంలో ఉన్నారంటే నా వల్ల అయిన హెల్ప్, నేను చేసే వర్క్లో అతన్ని తీసుకొని వచ్చి ట్రైన్ ఇచ్చి చేసేవాడిని. అలా నేను కూడా మంచి పేరు సంపాదించుకున్న 5 years వర్క్ చేసే వచ్చేసారు, ఇది ఒక లైఫ్. తర్వాత యూట్యూబ్ రాకముందు కోయిట్లో KNPC నేషనల్ పెట్రోలియంలో కాంట్రాక్ట్ బేసిక్గా ట్యాంకర్లో, దానికి ఒక మామూలుగా వెళ్ళి దాంట్లోనే ఒక టాప్ పొజిషన్లో ఉన్నాను. తర్వాత వచ్చేసాను, వచ్చిన తర్వాత ఆగి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వీసా మీద మళ్ళీ వెళ్ళాలి, నా తమ్ముడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద సెట్ చేసి వచ్చాను ఫస్ట్, తర్వాత నేను కూడా వెళ్ళాలి అని ఎగ్జిట్ కొట్టుకొని వచ్చేసా. ఆ లోపు కొంచెం దేవుడికి కూడా నచ్చలేదు, అయితే చెప్పే వచ్చాను కొందరికి నేను తిరిగి వస్తే ఒక ఊపుతాను అని, అది దేవుడు ఎందుకు సరే అక్కడ కదరా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. కానీ అది వెళ్ళకపోవడం బెటర్, ఇంతమందికి వీడియోస్ ఇస్తున్నావు అంటే రీజన్ అదే కదా, అక్కడికి వెళ్తే మేము అందరం మిస్ అయ్యే వాళ్ళంగా. మధ్యలో ఒక 1 year మ్యాటర్లు ఉన్నాయి, అవి నేను చెప్పాలనుకోవట్లేదు ఏమనుకుంటాను.
యూట్యూబ్ రావడం మాత్రం ఆ వన్ ఇయర్ గ్యాప్ ఆ వన్ ఇయర్ లో నాకు జరిగిన కొన్ని సంఘటనలను బట్టి. కానీ యూట్యూబ్ రాకముందు అయితే ఒకటి అనుకున్నాను, నేను ఏది చేసినా కూడా నేను నెంబర్ వన్ టాప్ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ అలానే ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. ర్యాంక్ వన్ ర్యాంక్ టూ ఇట్స్ చేసాక 3, 4, 5 ఉంటాయి కదా, అందులో ఏదో చోట మనం ఉండాలి అనుకున్నాను. కష్టపడ్డాను, ఐ థింక్ నాకు సపోర్ట్ చేసింది, నాకు ఈ ధైర్యం ఇచ్చింది, నన్ను ఎంకరేజ్ చేసింది మొత్తం మన తెలుగు తమిళ్ కన్నడ సబ్స్క్రైబర్లు, అండ్ వాళ్ళే నాకు ఇదంతా ప్రమోషన్ కానీ నాకు ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు, నేను ఎవరికి డబ్బులు ఇచ్చి ఏది చేయించుకోలేదు. నాకు ఆ తర్వాత నా సబ్స్క్రైబర్లు, ఇప్పుడు నువ్వు కూడా నాకు పరిచయం ఒక సబ్స్క్రైబర్ లాగా, అప్పటికి నాకేం తెలియదు యూట్యూబ్ గురించి, వీడియో తీసామా అప్లోడ్ చేసామా మోనిటైజేషన్ ఎలా ఆన్ చేయాలో తెలియదు, అని జస్ట్ ఆన్ చేసి వదిలేసేవాడిని. ఫస్ట్ టైం నువ్వు బావగారు నాతో మాట్లాడినప్పుడు నేను బాధపడ్డాను, నాకు అంటే నేను పెట్టిన డబ్బులకు కూడా నాకు రాలేదంటే తమ్ముడు ఇంకో 1 month చేసి వదిలేస్తానంటే లేదు తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు ఇలా ఇలా చెయ్యి అని మీరే కదా వచ్చింది. అలా స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, అలా స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు తీసేయాలనిపిస్తుందా, ఛానల్ అందరిని ఇంకా పెంచుకొని వాళ్ళతో ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా ఫ్యామిలీతో? అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ అయింది కదా, ఇప్పుడు వీళ్ళంతా ఫ్యామిలీనే కదా, వాళ్ళతో ఎంజాయ్ చేయాలనిపిస్తుందా, ఇప్పుడైతే ఇంకొద్దు ఈ బాధలో నుంచి బయటికి పోదా అనిపించిందా? నేను మా ఇంట్లో పెద్ద కొడుకు అక్క, సో మా నాన్న బరువు పడే కొద్దీ ఎలా భరించాలి, దాన్ని ఎలా బాధ్యతగా తీసుకోవాలనేది నేర్పించారు. అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని నాకు ఏంది అంటే, ఇప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ద్వారా నేను ఏదో చేసేయాలి, నేను ఏదో వాళ్ళతో కొందరు అది ఏదో ప్రమోషన్ అవి ఉండే వాళ్ళ ద్వారా నేను ఏదో సంపాదించుకోవాలి అనేది కాకుండా, నాకు దేవుడు ఇస్తున్నాడు పర్లేదు, నేను ఇదంతా తిరుగుతున్నా హ్యాపీ, అప్పు చేయట్లేదు ఎవరికి అడగట్లేదు, ఒకవేళ అప్పు చేసినా ఈ నెల తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తున్నా యూట్యూబ్ పర్పస్ కోసమే. కానీ మెయిన్ ఏంటంటే నా సబ్స్క్రైబర్లకు నేను ఏదో సాధించి ఇవ్వలేకపోయినా కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా మంచి వీడియో ఇవ్వాలి, ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, అది ట్రై చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏదో నేనైతే నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను, మీకు తెలిసే లేదు చాలా కేవ్స్ లో అయినా సరే మంచి మంచి తీసాను, ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళ పిఏలు కూడా అభినందించారు. అండ్ నా సబ్స్క్రైబర్లకు నా ఫ్యామిలీ అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా గర్వంగా చెప్పుకుంటారు, మా వాడు ఇది కనిపెట్టారా, మా వాడు ఇది చేశారా అని చెప్తారు. అండ్ తర్వాత ఎవరు ఎంత అంటే కొందరు అంటున్నారు హేటర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా రిప్లై వచ్చు కదా అని, నాకు 300,000 మందిలో ఎక్కడో 1% కూడా కాదు, 10% కూడా లేరు, ఉంటే నేను వాళ్ళని కూడా ప్రేమగానే పలకరిస్తాను, కానీ మిగతా వాళ్ళంతా సొంత అభిమానించేవాళ్ళు తీసుకుంటాం, నన్ను తిడితే నా వాళ్ళు ఉన్నారు వాళ్ళను అడ్డంగా నిలబడిపోతారు, అట్లేం లేదు. కానీ బట్ పర్లేదు, నాకైతే హ్యాపీగా ఉంది. సో నాకు ఎంత ఇప్పుడు నువ్వు తమ్ముళ్ళ చూసుకుంటాం, బావగారు మామూలుగా ప్రేమగా పలికిస్తారు, నాన్న వాళ్ళంతా ఉన్నారు, ఇలా నాకు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎంతో నా ఫ్యామిలీ అనేది నా అనే వాళ్ళు చాలా మంది దొరికారు. సో అలాంటప్పుడు మీకు తెలుసో లేదో మనకు తెలిసిన వాళ్ళే మనం బాగున్నామంటే కొంచెం జెలస్ గా ఉంటారు. సో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ నా గురించి ఏదైనా బాధపడుతుంటే వాళ్ళకైతే ఒకటే చెప్తాను, సీరియస్ వార్నింగ్ అయితే కాదండి, ఇవన్నీ వదిలేసి మీరు మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి దాన్ని ట్రై చేస్తే కదా నన్ను మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అందరూ బాగుంటారు. అవును కదా, ఇప్పుడు ఇది చేస్తున్నావు కదా, ఫ్యామిలీలో ఎలాంటి సపోర్ట్ ఉంది ఇప్పుడు? సూపర్ అక్క, మంచి సపోర్ట్ ఉంది. అమ్మ గాని పొగుడతారా? పొగడదు, ఎందుకంటే నాకు ముందు అది తెలుసుకోవాలని ఉంది. పొగడదు, ఏదైనా కొంచెం నెక్స్ట్ లెవెల్ చేయరాయ్యా, ఇంకా మంచిది చేయి, ఎంకరేజ్ చేస్తాను. నేను గుహల్లో వెళ్తాను కదా, ఆ గుహల్లో అది సరిగ్గా చూపించలేదు, ఇది సరిగ్గా చూపించలేదు, ఇప్పుడు గోస్ట్ వీడియోస్ కు కొంచెం ఒక ఓట్ వేస్తుంది, లేదా ఏందిరా చిన్నపిల్లలు కూడా పోతారు ఇంకా బాగా ధైర్యంగా చెప్పిరా అంటది. నాకు అంటే నాకు ఎప్పుడైనా ఎక్కడైనా నాకు సగం బలం నా తమ్ముడు, నేను ఇలా తిరుగుతున్నాను ఇలా చేస్తున్నాను ఏమన్నా ఉందంటే అమ్మను కానీ ఇంటి దగ్గర కానీ ఇంకో విషయం ఏదైనా చూసుకోవాలంటే తమ్ముడు ఉన్నాడు, ఇలా అంతా మొత్తం తిరుగుతున్నాను అంటే ఇంకో ధైర్యం మన వాళ్ళంతా వాళ్ళు ఉన్న సపోర్ట్, అందరు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ పోయినా ఎంకరేజ్ చేస్తున్నారు. అవును, ఇంకోటి మన వాళ్ళందరికి ఒక డౌట్ ఉంది, నీ బ్యాగ్ లో అసలు ఏమున్నాయి, ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు దెయ్యాలకు వెళ్ళి? ఇదే బ్యాగ్ ని ఇదే డిస్ట్రిక్ట్ లో ఒకసారి ఓపెన్ చేశారు కత్తుల బావి దగ్గర, నాకు 100K వచ్చిన తర్వాత ఇది ఓపెన్ చేస్తా అన్నాను. సో ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం ఓపెన్ చేస్తాను, ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ మనకు ఓపెన్ చేసింది కూడా, మళ్ళీ ఓపెన్ చేస్తాను పర్లేదు. ఇంకా ఏమైనా పెట్టి రాలేదు కదా దాంట్లో,
అక్కడ కడపలేమే గానీ వీళ్ళు తీసుకుని తిరుగుదాం. ఎందుకంటే అదేం లేదు కదా. లేదు లేదు, నువ్వు అడుగు ఇంకా నీ క్వశ్చన్స్ ఏమున్నాయి అన్ని అడుగు, తర్వాత బ్యాగ్ ఓపెన్ చేస్తాను. నువ్వు చెప్పు మరి, ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చావు కదా, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏ మొబైల్ తో షూట్ చేసావు? అది మా వాళ్ళందరికి కావాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అమ్మో అబ్బాయి పెద్ద పెద్ద మొబైల్స్ వాడుతున్నాడు, పెద్ద పెద్ద మనం భరించలేము కదా, మనం యూట్యూబ్ లోకి రావటం ఎందుకు అనుకుంటారు కదా. యూట్యూబ్ లోకి రావాలంటే పెద్ద పెద్ద మొబైల్ కాదండి, క్లారిటీ మొబైల్ ఉండాలి. అండ్ మనం చేసే పని పైన క్లారిటీ ఉండాలి, మనం చేసిన వీడియో చూసే వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వాలి, ఈ మూడు ఉండాలి. అండ్ నేను స్టార్ట్ చేసింది అంటే మొబైల్ కన్నా నా తమ్ముడు నా కువైట్ నుంచి ఒకటి గోప్రో తెచ్చాడు, గోప్రో హీరో 7, అది తీసుకొని నేను స్టార్ట్ చేశాను. అది కూడా ఏంటి, నేను స్టార్ట్ చేసింది నా తమ్ముడికి పెళ్లికి పిలిచేటప్పుడు ఆ బైక్ లో వెళ్ళే వీడియోస్ తీశాను. అప్పుడు ఏదో జోక్ గా తీశాను, అది ఆ జోక్ తీసిన వీడియోస్ ఎడిటింగ్ నేర్చుకున్నా కైన్ మాస్టర్ లో ఫోన్ లో. ఆ ఫోన్ నాకు, ఐ లవ్ వివో 15 ప్రో, నాకు మా నాన్న ఇప్పించాడు ఆ ఫోన్. ఆ ఫోన్ నాకు 200K వచ్చేంత వరకు పెద్ద సపోర్ట్ ఉండింది. మొన్న రీసెంట్ గా అది కొంచెం నాకు దయ్యం పట్టిందో ఏమో తెలియదు, నేనే ఫోన్ పగలగొట్టాను. వాళ్ళకైతే చెప్పకూడదు, అంటే ఏదో కొంచెం మెంటల్ స్ట్రెస్ వల్ల కోపం వచ్చేసి పగలగొట్టేసాను ఫోన్. నాకు సామాన్యంగా రాదు అలాంటి రోడ్డుకి వచ్చిందంటే, ఒక 3 నెలల టార్చర్ తట్టుకోలేక, టార్చర్ ఏం లేదు, ఆ హ్యాంగ్ అవడం స్టార్ట్ అయింది. మంచిగా 30 మినిట్స్ 40 మినిట్స్ ఎడిటింగ్ చేసిన వీడియో హ్యాంగ్ అయిపోతుంది. ఆ 30 మినిట్స్ 40 మినిట్స్ వీడియో ఎడిట్ చేయాలంటే 4 గంటలు 5 గంటలు అవుతుంది. అలా అయింది, ఎందుకో తెలియదు కోపం. ఆ ఎడిటింగ్ లో నా నెంబర్ ఎవరైనా తెలిసి ఉంటారు కదా, నేను అంత కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటా, ఆ టైంలో కాల్ చేసేసింటారు. వాళ్ళకి తెలియదు కదా నువ్వు కాదు, కాల్ చేసేస్తారు. ఆ కాల్ చేసినప్పుడు కట్ చేసినా ఎత్తినా మనం ఎడిటింగ్ చేసిందంతా పోతుంది వివో 15 ప్రో. అలా పోయింది ఒకసారి, ఎందుకో తెలియదు ఆ టైంలో ఇది ఉంటే. ఎందుకంటే ల్యాప్టాప్ ఉన్నా కూడా దాంతో ఒక వ్యసనంలో అయిపోయింది. ల్యాప్టాప్ ఉన్నా దాంతో చేయకుండా దీంతో చేసేవాడిని, ఇది ఉంటేనే కదా, ఇది ఉంటేనే కదా అని ఆ రోజు అలా పగలగొట్టాను. దాని గురించి చాలా బాధపడ్డాను, బాధపడి మళ్ళీ దాన్ని తయారు చేసుకుని ప్రేమగా పెట్టుకున్నాను. అయితే మరి తమ్ముడు గోప్రో, ఇప్పటికి కూడా ఆ గోప్రో అలాగే ఉంది. నేను అదే గోప్రోతో షూట్ చేస్తున్నాను, నా దగ్గర వేరే కెమెరాలు ఏం లేవు. రీసెంట్ గా నైట్ వర్షన్ కెమెరా కొన్నాను. అండ్ తర్వాత నాకు ఈ యూట్యూబ్ లో వచ్చాక ఒక 4 మెంబర్స్ ఉన్నారండి, నా కష్టాన్ని చూసి ఫస్ట్ అయితే ఒక ఆవిడ అమెరికా నుంచి గిఫ్ట్ పంపించాను, వుడ్లాండ్ షూస్ అండ్ అమెరికన్ అడ్వెంచర్ ప్యాంట్ షర్ట్ టీషర్ట్ అండ్ ఇంకొక షర్ట్ పంపించింది. ఆవిడ ఎంత మంచిది అంటే, ఆ పంపించింది నేను అసలు ఓపెన్ చేయలేదు చాలా రోజులు, నేను ఓపెన్ చేయలేదు, వీడియో పెట్టలేదు ఇంతవరకు. అంటే అది షో చేసిన తర్వాత ఏమన్నా కాల్ వస్తుందేమో, మెసేజ్ వస్తుందో వస్తుంది అనుకున్నా, రాలేదు. మళ్ళీ రీసెంట్ గా ఒక 3 నెలల ముందు తెలిసారు ఆవిడ, తర్వాత కొంచెం ఉన్నారు నాకు స్పాన్సర్. అంటే స్పాన్సర్ అంటే నేను అడగలేదు, వాళ్ళు కూడా ఎలా అంటే ఒక ప్రేమగా స్పాన్సర్ చేసిన వాళ్ళే, కానీ వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తా అన్నారని చెప్పేసి ఎవరి దగ్గర తీసుకోలేదు. చాలా మంది అడిగారు, బ్రదర్ మేము ఇది చేస్తాం అది చేస్తామని. అంటే చాలా మంచి వాళ్ళే కాబట్టి కదా అడిగింది. నేను అందరినీ సరే అండి నాకు అవసరం ఉంటే అడుగుతాను, లేదంటే ఏం లేదు. అండ్ ఇంకొకటి ఇది కూడా ఒకటి చెప్, ఎందుకంటే కొందరు అన్నారు ఫోన్పే విషయం ఒకసారి జరిగింది మధ్యలో. అర్ధరాత్రి నేను ఇలా నాకు ప్రాబ్లం ఉందంటే తెల్లవారుదల 38,000 రిటర్న్ వాళ్ళు నాకు 38,000 ఇచ్చారు కదా, నాకు కృతజ్ఞత ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు. చాలా మంది ఏమన్నా వద్దు మీకు ఇచ్చాము, మీకు అవసరం లేదంటే మీరే వాడుకోండి ప్రజలకు ఇవ్వద్దు అన్నారు. కానీ నేనేమనుకున్నా సరే మనతో మన కోసం ఇచ్చారు కదా, దాన్ని ఇంకొక 12,000 యాడ్ చేసి 50K పనిచేస్తాం. అది ఇంకా ఫ్యూచర్ లో చాలా చేయాలక, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. అండ్ నీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఉండాలక్క, నాకు ఏదైనా టెక్నికల్ టెక్నికల్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. ఏం టెక్నికల్ బాబు, ఈ టెక్నికల్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇండియా నమ్మకం ఏం తెలియదు ఊరికి చదువుతున్నారు అనుకుంటున్నారు. ఏమండి ఇలా చెప్తే వీళ్ళని ఎవరు అడగరు అని అనుకుంటారు. డబ్బులు ఇచ్చి మనం డబ్బులు ఇస్తే చెప్పే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ దగ్గర మ్యాటర్ తెలియకుండా రేపు చెప్తాను అని మళ్ళీ వాళ్ళు వేరే వీడియోస్ చూసుకోవడం లేకపోతే చదువుకోవడం చెప్తారు. అండ్ వాళ్ళకి కాల్ చేయాలన్నా కూడా కాల్ మీ 4 లో కాల్ చేయాలి. ఇప్పుడు నాకు కూడా ఉంది కాల్ మీ 4, నేను కావాలంటే హిస్టరీ చూపిస్తాను. నా కాల్ మీ 4 లో ఒక నెలకు ఒక కాల్ కూడా ఇస్తాను, ఎందుకంటే అవతల వాడు 25 రూపీస్ పెట్టి నాకు ఒక నిమిషం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకేనా, కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ రిప్లై ఇచ్చిన వాళ్ళకైనా మాట్లాడతాను. అక్క దగ్గర ఒకటి మంచిది ఏముందంటే, ఒకవేళ తను ఫ్రీ ఉంది, ఫ్రీ అంటే ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉంది వంట చేసుకుంటున్నా సరే, అక్క నాకు ఇది తెలియదు అంటే క్లియర్గా చెప్పడం,
మనకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ మళ్ళా వాళ్ళ పిల్లలతో చెప్పడం లేదా ఫ్రెండ్స్తో చెప్పడం చెప్పిస్తుంది. ఇంకోటి ఇంకా దీని మించి మనం ఏం డౌట్లు అడగం. ఏమన్నా యూట్యూబ్ కంపెనీ పెడుతున్నామా, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, దానికి ఎలా చేయాలి, దాని డబ్బులు ఎలా మనకు ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయి, ఇలాంటి డౌట్సే కదా. దాని మించి వేరే డౌట్లు రాలేదు నాకు. ప్రతి ఒక్క డౌట్కి అక్క అయితే చెప్పింది, దాన్నే ఫాలో అయ్యాను, నడుస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఒక ఒక ఇంకో పర్సన్ ఉన్నారు, కరీమన్ కరీం బ్రదర్ ఉన్నాడు. ఆయన ఆయన కూడా అండి ఓకే, ప్రొఫెషనల్ గా ఒక అంటే అక్క ఏంటంటే అక్క డ్యూటీ తర్వాత చేస్తుంది. ఎవరన్నా అందుబాటులో తెలియని వాళ్ళకు, పెద్ద పెద్ద యూట్యూబర్లను పట్టుకున్న వాళ్ళకు మనం ఉన్నాం కదా, హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో కరీం అనే ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు. కొంచెం ప్రొఫెషనల్, ఆయన ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేయడానికి ముందు ఉంటాడు. మీరు ఇచ్చిందే తీసుకుంటా లేదంటే ఇంత కావాలని డిమాండ్ అయితే చేయడం చాలా మంచి పర్సన్. ఆయన కూడా నాకంటే ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చేసింది అక్క ఫటాఫట్ ఇప్పుడు నేను అడిగితే అక్క కాసేపు ఏమైనా రిప్లై ఇస్తుంది అనుకుంటే లేదన్న కూడా కరీం. వీళ్ళందరికన్నా గ్రేట్ పర్సన్ ఏంటంటే నేను ఈ యూట్యూబ్ లో నిలబడేదానికి కారణం ఒక్కడే ఒక మా మామ మూర్తి. మూర్తి మామ లేకుంటే కన్నా నేను అసలు యూట్యూబ్కి వచ్చాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేయకముందే అడిగడిగా, మామ నేను ఇలా చేయాలని ఉన్నా ఏం చేద్దామని. అరే ఏంట్రా నువ్వు యూట్యూబ్ ఎందుకురా, ఏదైనా మంచిగా ఫారెన్ వెళ్ళిపోవచ్చు కదా అది ఇది. సరే మామ ఇప్పుడున్న సిచ్యువేషన్ చేయాలనున్నా అంటే చెయ్యాలన్నా అంటే ఫస్ట్ అంటే నో అని లేక ఎస్ అని లేక చూద్దాము అన్నాడు. కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇలా ఇలా చేయాలని ఉన్నాను. అప్పుడు అన్నాడు నాకు ఫస్ట్ అక్క వాళ్ళందరికన్నా ముందు నాకు ఇది కావాలా అంటే ఇది ఇప్పించేసావు. 10 రోజులు ఎంతో పెట్టి నాకు జాకెట్ ఇప్పించాడు. అదే వద్దు అంటే లేదురా సేఫ్టీ ఉండాలా, నా టెంట్ వాడి ఇప్పించింది. అది కాక మీరు ఇప్పుడు 100K ప్లేట్ ఉండి ఏం చేస్తారు అక్క యూట్యూబర్స్? నాకు 100K ప్లేట్ వచ్చినా కూడా నేను మా ఇంట్లో ఎవరు చూపించలేదు, ఓపెన్ కూడా చేయలేదు. నేను తీసుకెళ్లి మా మామ దగ్గర ఓపెన్ చేసి అక్కడే పెట్టేసాను. ఎందుకంటే నిజంగా మూర్తి నాకు ఎలా సపోర్ట్ చేయ అంటే సపోర్ట్ కాదు కొంచెం డిమోటివ్ చేసేసిన వద్దురా మా అంటే కదా నేను యూట్యూబ్ వచ్చేవాడిని. అంటే నాకు చాలా బెస్ట్, నాకు ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఉంటే చాలా బెస్ట్గా చేస్తాడని ఆయన. ఇప్పుడు మళ్ళా అంటే అలా ఏం లేదు, చాలా బెస్ట్. అలా జరగడం జరగడంలో మళ్ళీ కృష్ణ అన్న తెలుసా, రైట్ విత్ బ్లాక్ టైగర్ విజయవాడ అన్న, ఆయన కూడా అంటే ఒక మంచి సలహాలు ఇవ్వడము ఇలా ఇలా చేయడం ఆయన కూడా చెప్తుంటాడు. ఇంకేమో నాకు అంతే, నేను పెద్ద పెద్ద వాళ్ళతో అంతగా ఏం లేదు, నార్మలే అందరిలాగా ఉంటాను. తప్పిపోవడం అంటూ ఎక్కడ జరగలేదు అక్క, ఒక్కటే ఒకటి కాళికామాత, కాళికామాత గుహల్లో. అది కూడా పొరపాటు ఎలా అయిందంటే ఆ ఊరు వాళ్ళు దాంట్లో 600 మార్గాలు ఉన్నాయన్నారు. వీడియో చూస్తే అర్థమవుతుంది 6000 ఉంటాయి. ఆ రోజు కూడా నేను వచ్చేసాను కదా, అప్పుడే కాల్ చేసి పెట్టుకుని వెళ్ళొచ్చు కదా గుర్తుగా. ఆ రోజు కూడా వచ్చేసాను, ఇంతవరకు ఏం జరగలేదు. కానీ గుహల్లో వెళ్ళేటప్పుడు అండి చాలా మంది నాకు కామెంట్లు పెడుతుంటారు, బూట్లు వేసుకొని పో అది వేసుకొని పోయి. మన మన గుహలు వేరు, బూట్లు వేసుకొని పోయే గుహలు వేరు. మన గుహల్లో మునులు మహర్షులు తపస్సు చేశారు, పూజలు చేశారు అని చెప్పేసి చాలా ఉంటాయి. నాకు కొంచెం నమ్మకాలు ఎక్కువ, నాకు అందుకే ఆ షూ అనేది వేసుకోను కొన్ని చోట్ల. ఏదో సహజంగా ఏర్పడింది గుహ లోపల ఏముందో చూడండి అంటే అది కూడా చుట్టుపక్కల వాళ్ళని అడిగి, ఏం లేదు మామూలు గుహ అంటే షూ అక్కడక్కడ యూజ్ చేస్తాను, లేకుంటే కన్నా అది ఎంత పుచ్చుకున్నా రక్తం వచ్చినా పర్లేదు, షూ వేసుకొని అయితే వెళ్ళాను. ఇంకోటి మేము ముస్లింస్ కాబట్టి స్నానం చేసి పిషాబ్ పాక్ అంటే మేము నీట్గా ఉన్నప్పుడే లోపల గుహలోకి వెళ్తాను. ఇప్పుడు మరి హిందూ కదా, మరి వేరే అంటే నువ్వు ముస్లిం కదా, వేరే దేవుళ్ళని కూడా పూజిస్తున్నావు కదా, అది ఎలా నాకు అట్లేం లేదు. నాకు ఫేవరెట్ గాడ్స్ లో ఈశ్వర్ అల్లా ఏకే అంటారు, అల్లా అన్న ఈశ్వరుడు అన్న ఒకటే అని నా ఒపీనియన్. అండ్ నచ్చిన అంటే ఇప్పుడు మీకు హీరోస్ ఇష్టం, నాకు నచ్చిన క్యారెక్టర్స్ లో అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇష్టమైన క్యారెక్టర్, అలాంటివి ఉంటాయి. అండ్ నా మతాన్ని నేను లవ్ చేస్తాను, అవతల మతాన్ని గౌరవిస్తాను, అట్లేం అంతే. నేను ఇట్లా ఇంకా అసలు క్రైస్తవులు అంటే ముస్లిమే అనుకుంటాను, ఎందుకంటే మా ప్రవక్తే మీరు సపరేట్ గా దేవుడు అనుకుంటారు, అట్లేం లేదు. ఈ టాపిక్ మాత్రం అక్క పబ్లిక్ లో పెట్టకు, ఎందుకంటే ఇది రిలీజియన్ ని సంబంధించింది కాబట్టి. సో అందుకని పెట్టినా కూడా నేను అలయం లేదు అంటే అందరూ ఒకటే అని చెప్పి సపోర్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే చాలా మంది చూసి ఉంటారు నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ లైవ్ లో కానీ వీడియోలో కానీ ఎక్కడే కానీ నాకు ఫలానా హీరో అంటే ఇష్టము, ఫలానా వాళ్ళు అంటే ఇష్టము అంటే వాళ్ళ సపోర్ట్ కోసం వాళ్ళ ఫ్యాన్స్ కోసం అడుగుతున్నాడు చేస్తున్నాడు అంటే అలా చేయనక. అందుకని ఓకే. ఇంకోటి ఏంటంటే తమ్ముడు ఇప్పుడు దెయ్యాలని చెప్పి ఎక్కడెక్కడికో పోతున్నావు, భయమే ఉండదా?
భయమే ఉంది పని చేయనక్క భయమే ఉంది ఈ పక్కన వచ్చే వాళ్ళు భయపడుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది రెండు మూడు ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను ఈ మధ్యన ఎక్కువ ఈ మధ్యన ఒక్కొక్కటే వీడియోస్ ఒక్కనే చేస్తున్నాను వీడియోస్ దానికి కారణం ఏంటంటే మనతో మనం ఎక్కడన్నా ఒక 100 ప్లేస్కి వెళ్ళాము అక్కడ చాలా రిస్కులు ఉంటాయి ఆ రిస్కులతో పాటు అక్కడ ఎవరన్నా ఉండొచ్చు లేకపోవచ్చు పాము ఉండొచ్చు మన దంతపై నుంచి ఇట్లా పడింది పాము వెళ్తున్నాం కెమెరా తీసుకుని పై నుంచి నా పాము దంత చుట్టుకొని ఉంది కొంచెం చూసుకో వీడియోలో పాము కూడా కలుస్తుందని కూడా చెప్పారు అది మామూలే అవి కలుస్తా ఉంటాయి మామూలు దాని పడి ముందు పెట్టుకుంటాను ఉంటాయి అది మామూలే దంతపై నుంచి పడింది అది నా పైన పడింది కాదు సరిపోయింది ఇంకొకరి పైన పడింటే ఆ పాము పడిన భయంతో మనిషి పరిగితే ఆ పబ్బులో ఎక్కడైనా పడి ఏమైనా అయిపోతే తర్వాత ఒంటరి విహార్ క్లోజ్ ఫైల్ అంటారు అలాంటివి ఉంటాయి లేదంటే నాతో పాటు వచ్చి వాళ్ళకి ఏదైనా జరిగి అంటే ఇప్పుడు వీడియో షూట్ చేసాము వీడియో బాగా వచ్చింది ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత మరుసటి రోజు కాల్ చేసి అన్నా నాకు నిద్ర రావట్లేదు ఒకరిని పడుకోవాలని లేదు ఇంట్లో భయం వేస్తుంది ఎట్లా చూసినా దయ్యం వస్తుందేమో వాళ్ళు అంటుంటే అది విన్న తర్వాత నాకు అరే నేను తప్పు చేశానా తీసుకోండి సో అలాంటి అనిపిస్తాయి సో అందుకని నేను 99% ఏముందంటే సోలోగా అంటించడమే నాకు చాలా ఇష్టం ఏమన్నా ఉంటే మనమే చూసుకుందాం దయ్యం మనం కూర్చొని సెటిల్మెంట్ మాట్లాడుకుందాం మధ్యలో వేరే వాళ్ళు ఎందుకు అని అనుకుంటా కానీ ఈ విషయంలో నేను చెప్పాలి నాకున్న రోగం ఏంటో తెలుసా 7 అయితే బయటికి పోను నేను ఒక్కదాన్ని సింగిల్ గా నేను ఆ విషయం తమ్ముడికి కూడా తెలుసు ఎందుకు నా నీడ చూసి నేనే భయపడతాను దయ్యం అందుకే మీ ఇలాంటి కోసమే నేను చేసే ప్రయత్నం ఎందుకంటే చెప్పలేదు తమ్ముడు మీ ఫస్ట్ లోనే చెప్పాను నేను బయటికి పోను చీకటి అంటే భయం అని మామూలుగా ఆడవాళ్ళంటే చాలా ధైర్యవంతులు కూడా ఉంటారక్క నువ్వు ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ అదర్ కంట్రీలో ఉంటావు కాబట్టి నేను ఒక తమ్ముడులాగా నేను నీ అక్క మేలు కోరేవాడిని కాబట్టి అక్క గురించి నేను కూడా అనొచ్చు వెళ్తొక్క 7 దాటితే వెళ్ళకు ఇంట్లోనే ఉండు అని ఓకే తమ్ముడు నీది ఫస్ట్ శాలరీ ఎంత చెప్పగలుగుతావా యూట్యూబ్ లో తీసుకుంది 15,300 సెకండ్ చూడండి ఫస్ట్ గుర్తు పెట్టుకున్నాడా ఎవరికి ఇచ్చాడు అప్పుడు ఫస్ట్ డబ్బులు నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళకి తెలియదు నేను చెప్తే గోపాల్ చెప్పుకున్నాను తెలుసు ఫస్ట్ శాలరీ వచ్చేసి 13,300 అమ్మకు కొందరికి బట్టలు ఇచ్చా హెల్ప్ చేశారు కొంతమందికి భోజన రూపంలో బట్టల రూపంలో చేశారు ఇచ్చాను నేను అదంతా పోయిన తర్వాత నేను పెట్టుకున్నది 5,300 అది ఎందుకు తీసుకున్నాడంటే అప్పటి వరకు ఆయిల్ ఖర్చులకి వాటి వరకే పక్క పెట్టుకున్నాడు కాకపోతే తను చెప్తేనే బెటర్ కదా అని నేనంటే మళ్ళీ నేను చెప్పినట్టు ఉంటుంది కదా నాకు వచ్చిన దాంట్లో అమ్మకు అమ్మ లాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరి నా అనుకునే వాళ్ళకే కాకుండా ఇది అదే ఆ రోజు అది ఏది మదర్ తెరిసాలోనే ఇచ్చింది ఫుడ్ డొనేషన్ అవన్నీ చేసేసాను సో అది నేను చేసింది చెప్పడం నాకు నచ్చదు కానీ ఎవరికి తెలియదు అది ఇంతవరకు యూట్యూబ్ లో గానీ ఎక్కడ దీంట్లో కూడా ఇన్స్టాలో కూడా పెట్టలేదు తమ్ముడు నేను ఫస్ట్ టైం ఇక్కడ అంటే మనం చేసాం కదా అది మనకు తెలిస్తే చాలు సో ఇలాంటి చేయడం మంచిది మీరు కూడా చేయండి నేను చేస్తున్నానా లేదా అనేది పక్కన పెట్టేయండి నేను ఏం చేస్తున్నానో నాకు తెలిస్తే చాలు ఆ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఆనందపడితే చాలు సో మీరు కూడా ఇలాంటి ఏదైనా చేయాలనుకుంటే చేయండి అది మంచి పని కానీ ఇంకోటి చెయ్యండి కానీ మళ్ళీ అది చేసుకొచ్చి మేము ఇట్లా చేసాం అట్లా చెప్తే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తనే చేసాడని మీరు చేయాలని లేదు తనకు 1500 వచ్చినాయి నేను ఎందుకు అడిగాను ఈ శాలరీ అనేది చెప్పమంటారా చాలా మంది వచ్చేసి యూట్యూబ్ లోకి రాగానే ఇల్లు డబ్బులు వస్తాయి అనుకుంటారు లక్ మీద ఉంటుంది అది అవునా తమ్ముడు కొంతమంది వాళ్ళ జాబ్ వదిలేసి కూడా యూట్యూబ్ కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది పార్ట్ టైం గానే తీసుకోండి కానీ ఇది ఏదో మన వర్క్ ఇదే దీని నుంచి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని లీడ్ చేద్దామని ఇప్పుడు అనుకోకండి ఓపెన్ చేసేసి నేను కూడా బయలుదేరుతాను సో గాయ్స్ బ్యాగ్ బ్యాగ్ అన్నారు అక్క చేతులతో ఓపెన్ చేయాలి పాము పిల్లలు ఉంటాయి అంతే అసలే భయం బాబు లేదు లేక ఓపెన్ ఏమున్నాయి ఏమున్నా దాంట్లో ఏ ఉంటాయి ఎక్స్ట్రా ఇంటర్నల్ మైకులు అక్క నీ దగ్గర అబద్ధం చెప్పకూడదండి నేను కొద్ది రోజుల క్రితము మా అమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పేసి మా దగ్గర యాసిన్ అని ఒక బుక్ ఉంటది ఆ బుక్ పెట్టేది ఇప్పుడు దాంట్లో ఉందో లేదో నాకు తెలియదు ఉందో లేదో కూడా తెలియదు డబ్బులు ఉంటే మాకే తీసుకో అక్క ఓకే మీకు కూడా పంచుతాలండి చూసే వరకు ఇంకేమి దొరకటం అన్ని నట్లు ఇవే దొరుకుతున్నాయి ఇంకేమున్నాయి అసలు అంతే ఏదో ఆస్తులు ఉన్నాయో ఇప్పుడే కాదు నేను హంటింగ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి నా బ్యాగ్ పట్టుకున్నప్పుడు చూసుకున్నా కూడా ఇదే ఉంటుంది
నేను ఇలాంటి అలాంటి ప్లేస్లలో నిమ్మకాయల్ని తాయెత్తులని మిరపకాయల్ని తీసుకెళ్లి అవి ఏదో కామ్గా వాళ్ళ బతుకులు వాళ్ళ సమాధానంగా ఆత్మలు తిరుగుతూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టే పని అయితే చేయను. ఏదో వెళ్ళామా అక్కడ ఉన్నాయా లేవా చూసామా, వాళ్ళకి నచ్చలేదంటే అవి ఏమైనా సిగ్నల్ ఇస్తే కానీ గమనం వచ్చేసామా, లేదా అసలు అక్కడ ఏం ఆత్మ లేదంటే కాసేపు టైం పాస్ చేసి వచ్చేసామా, అంతే చేస్తాను కానీ నేనేదో పూజలు చేయాలి వాళ్ళను మంత్రించాలి అలాంటి ఉద్దేశంతో పోనక్క. అందుకే నాకు ఇంతవరకు ఎటువంటి దుష్టశక్తి ఏం చేయలేదని నా ఒక ఇది. ఈ లాస్ట్ చెప్పుడు చూడండి ఏమీ లేదు చూసాను అంతే కదా, ఆల్ క్లియర్. కానీ డబ్బులు కూడా లేవు చూడండి, డబ్బులు దాంట్లో ఎందుకుంటా, ఏటీఎం లో ఉన్నాయండి. ఏటీఎం లో పెట్టుకున్నాడు అంటే అంటే ఏటీఎం మీనింగ్ ఏంటి తమ్ముడు? నాకా ఏటీఎం మనీ అన్నాయి కదా, ఎనీ టైం అంటారు. ఓకే ఇంకేమన్నా చెబుతా ఉన్నా, నన్ను ఏదో క్వశ్చన్ అడగాలను, భయపడేదైతే వద్దు. లేదు ఇంత మందికి హెల్ప్ చేసినావు కదా, నేను చూస్తూ ఉంటాను నీ తరఫున ఇంత మందికి హెల్ప్ చేసావు. రమేష్ అన్న అని ఒక ఆయన ఉన్నాడండి మన ఇన్స్టాగ్రామ్ లో, నేను అక్క ఫోటో కూడా వేయలేదు. రమేష్ అన్న నా ఇన్స్టాగ్రామ్ లో అప్పుడులో నాకు ఒక థిమ్ తయారు చేసి వీడియో లాగా పంపించాడు, అది కూడా వేసుకున్నాను. అన్న రమేష్ అన్న మీకు ఈ వీడియోలో చెప్తున్నాను చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ అన్న లాంటి నా లాంటి చాలా మందికి హెల్ప్ చేసావు, అందులో నీకు నువ్వు హెల్ప్ చేసిన దాంట్లో 10% నీకు రిటర్న్ కృతజ్ఞతగా లేకున్నా కూడా ప్రేమగా ఉంటారు. 90% ఉండరు. దీని ఆన్సర్ నువ్వు నాలాగేనా లేదంటే పోనీలే, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, ఏదో హెల్ప్ చేసాము వాళ్ళు రిటర్న్ మనం చేయాలని లేదుగా, మనం హెల్ప్ చేసిన. ఇప్పుడు చాలా మంది ఏమంటారు విజయక్ ఏం తెలియదు ఆవిడ చెప్పింది అర్థం కాదంటే, ఆ రోజు వాళ్ళు ప్రాబ్లం ఉంది అని నీకు అడిగినప్పుడు నువ్వు సాల్వ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా? మరి అది ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా, అయిపోయింది కానీ వాళ్ళకి అది గుర్తుండాలిగా, అందరూ గుర్తుండాల్సిన అవసరం లేదుగా. సో ఓకే గైస్, ఇంకోటి నేను ఈ వీడియోలో చెబుతున్నాను, తమ్ముడు ఇది పేరు మీద చాలా మంది ఫేక్ అకౌంట్లు వస్తున్నారు, కానీ అన్ని మటుకు మీరు నమ్మకండి, ఎందుకంటే ఎవరెవరో ఏదో పెడతారు, తను రియల్ గా ఉంది అంటేనే మీరు దాన్ని తీసుకోండి, కానీ ఏదేదో ఫేక్ పెట్టి పలాని వాళ్ళు అది అడిగారు, ఇప్పుడు వంటర్ విహారీ డబ్బులు అడిగాడు, అవి అడిగారు ఇవి అడిగారు అంటే ఎవరు మటుకు ఇవ్వకండి. కన్ఫర్మ్ చేసుకుని అసలు నేనా కాదా లేదు అంటే కనుక నేను కూడా నా ఇన్స్టాలో నా అబౌట్ నెంబర్ కూడా చాలా మంది రీసెంట్ గా ఒకరు ఫోన్ చేసి అడిగారు ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను చెప్పా ఆయనకి ఏం బాధ లేదు, ఆయన ఇంకొకరు చేసే స్థాయిలో ఉన్నాడు అని చెప్పాను. సరే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి, ఓకే బాయ్ థ్యాంక్ యూ.